నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. క్లోపేటలో కీర్తిశేషులు మాజీ మంత్రి జీవీ శేషు నివాసం వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు. హాజరైన జేఎంబి చర్చ్ కమిటీ సభ్యులు, పలువురు సంఘస్థులు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ 72వ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో లాయర్పేటలోని విశ్వస్వేపిక ట్రస్ట్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు బ్రెడ్లు, పడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, జిల్లా ఉపాధ్యక్షుడు బద్దెల ఎల్లారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ ఆదినారాయణ రెడ్డి, పీసీసీ కార్యదర్శి గాదె లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఎస్సీసీఎల్ కోఆర్డినేటర్ ఉద్దండి మల్లికార్జునరావు, ఒంగోలు మండల అధ్యక్షుడు టి బుజ్జి, అసంఘటిత కార్మికుల జిల్లా చైర్మన్ పి వెంకటేశ్వర్లు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు ఎన్ కోటిరెడ్డి, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే రసూల్, జిల్లా బీసీసీఎల్ చైర్మన్ కుంచాల తిరుపతయ్య, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, జాకబ్ నిమ్మకాయల శ్రీను తదితరులు పాల్గొన్నారు. బాబు ఏది ఆరు డిసెంబర్ 9వ తారీఖున ఇటలీ దేశంలో జన్మించారు. దాని తర్వాత వారు పరిణయం చేసుకొని భారతదేశానికి వచ్చి ఒక మంచి మహిళగా ప్రపంచ దేశాలలో 100 మంది మహిళలు ప్రత్యేకించినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళల్లో మరి 80వ వ్యక్తిగా ఉన్నటువంటి శ్రీమతి సోనియాగాంధీ గారు జన్మించడం మనకి ఈ భారతదేశానికే కాక ఆమె ప్రపంచానికి ఒక దిక్సూచిగా కనపడుతున్నటువంటి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వారికి ఘనంగా భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పానని కోరుకుంటున్నాం. ఈ రోజున మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడాని కోసంగా రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలి, మరి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అనేటటువంటి నినాదంతో ఈ రోజున దేశ ప్రజలందరూ కూడా ముందుకొస్తా ఉన్నారు. భారతదేశ చరిత్రలోనే ఏఐసీసీ అధ్యక్షురాలుగా ఎక్కువ కాలం పనిచేసినటువంటి ఉక్కుమహిళ, భారతదేశంలో ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో అత్యంత పొలిటికల్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సోనియాగాంధీ గారి 72వ జన్మ సందర్భంగా మేమందరూ శుభాకాంక్షలు, డీసీసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆమెకు ఆరోగ్యంగా బాగుండి నెక్స్ట్ భారత ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలని ఆమె కోరికను తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అంతా కలిసి పనిచేస్తామని. కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈరోజు సోనియాగాంధీకి రుణపడి ఉందని కోరుకోవాలి. భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా సోనియాగాంధీకి రుణపడి ఉందని కోరుకోవాలా. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె కలయిన ఆమె బిడ్డ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆమెకి ఘనంగా బహుమానం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకని దేశంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేసే దిక్చూచిగా నడిచి ఆమెకి ఇన్నాడు శ్రమకి ఫలితంగా రాహుల్ గాంధీని ప్రధానం చేసి ఆమెకు బహుమతి ఇవ్వటమే మేము చేయాల్సిన కర్తవ్యంగా భావించి ఈరోజు శ్రీపతి అన్న సమక్షంలో శ్రీమతి సోనియాగాంధీ గారి 72వ జన్మదినాన్ని ఈరోజు వృద్ధాశ్రమంలో ఘనంగా జరుపుకున్నాం. నగర కాంగ్రెస్ ఆధ్వర్యం, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ తరఫున మేము ఒకటే చెప్తున్నాం, సోనియాగాంధీ గారి త్యాగశీలి అనడానికి ఆమె నిదర్శనం. ఎందుకంటే వాళ్ళ భర్తను చంపిన వ్యక్తులను కూడా ప్రాణభిక్ష పెట్టమన్న గనురాలామ. మళ్ళీ 10 సంవత్సరాలు ప్రధానికి అవకాశం వచ్చినా కూడా వాళ్ళ కుటుంబానికి కాకుండా పార్టీలో పనిచేసిన వ్యక్తికి 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారికి ప్రధాన అవకాశం ఇచ్చింది. ఈ రోజుల్లో రాజకీయాలు ఎలాగున్నాయి, వెన్నుపోటు పొడిచి నేను పైకి వద్దామా అనే విషయాలు ఉన్న రోజుల్లో త్యాగశీలుగా మా సోనియాగాంధీ గారు ఉండటం అనేది మాకు పూర్వజన సుకృతంగా మేము కాంగ్రెస్ పార్టీ ఒక ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జన్మదిన ఒంగోలులో ఈ నెల 12వ తేదీ ముఖ్యమంత్రి పాల్గొనే జ్ఞానభేరి సభా ప్రాంగణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జేసీ నాగలక్ష్మి పనుల పురోగతిని పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ తిరగ గాడి నిగల్
కర్నూలు రోడ్, 67 రోడ్, గుంటూరు రోడ్, అద్దంకి బస్టాండ్ వద్ద మున్సిపల్ అధికారులు తెలుగుదేశం నాయకులతో కలిసి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పరిశీలించారు. జేఎంబి చర్చ్ వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు మాజీ మంత్రి జీవీ శేషు గారి నివాసం వద్ద సెమీ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి క్రీస్తు జననం గురించి సందేశ వాక్యం ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎంబి చర్చ్ ప్రెసిడెంట్ పుల్లకూర జయరావు, సెక్రటరీలు తేళ్ల తిమోతి, ఆల్విన్ సామ్యూల్, జి ప్రిన్సీ శేషు, పాస్టర్ అజయ్ సామ్యూల్, పింకీ వందన, జూడి వినూత్న, గుర్రాల రాజ్ విమల్, జక్ల స్పాటికస్ మరియు సంఘస్థులు పాల్గొన్నారు. మరి జేఎంబి చర్చి వాళ్ళు అదే చాలా సంతోషం ఇష్టం ఎంతో జాయ్ఫుల్ ప్రజలందరికీ. మూడోది జ్యూట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సండే స్కూల్ దయచేసినటువంటి సండే స్కూల్ టీచర్స్ ని ప్రభా, ఇంకా మీ అమితమైనటువంటి ప్రేమ, మీ అమితమైనటువంటి జ్ఞానం వారికి దయచేసి రానని దినాల్లో అనేక చిన్న బిడ్డను మీ అందరి తరఫీదు దయచేసి మీకు మహిమకరంగా ఆ సండే ప్రవేశే పరిచయకు రావాల్సిన ప్రతి దీవెన ఆశీర్వాదం వారిపై మెండుగా కృమరించమని వేడుకొనుచు పాదన పెట్టి అడిగి వేడి పొంది నాము తండ్రి. ఆమే. చేతుల మీదుగా మెరీ క్రిస్మస్, వి విష్ యు ఎ హ్యాపీ న్యూ ఇయర్. యు ఆర్ మై క్రిస్మస్, వి విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. ఎందుకంటే క్రైస్తవ బిడ్డలు క్రైస్తవ్యంలో ఎలా పెంచబడాలి, ఎలా వాళ్ళకి తర్ఫీత్ ఇవ్వాలి, ఎలా వారికి శిక్షణ ఇవ్వాలి అనేటువంటి మూడు విషయాల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ చాలామంది సుశిక్షితులైనటువంటి వారు ఉన్నారు. వారు ఇచ్చేటువంటి మరి శిక్షణలో ఎదుగుతున్న బిడ్డలు ఇప్పుడు మనం ఎంజాయ్ చేశాము. వాళ్ళకి ఉన్నటువంటి తలాంతులను వాళ్ళు ఎగ్జిబిట్ చేసి మరి ఈ కార్యక్రమాల్లో మరి పెద్దలందరినీ ఆకట్టుకుని వారి టాలెంట్స్ ఎగ్జిబిట్ చేసినందుకు వాళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను. ప్రత్యేకించి మరి ప్రిన్సీ శేషు ఈ కార్యక్రమంలో మరి శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా చేస్తున్నందుకు ఆమెను కూడా నేను అభినందిస్తూ మరి కూడొచ్చిన మీ అందరు. క్రీస్తు పుట్టుక ప్రపంచమంతటికి మహాపండుగ. ఈ పండుగని ప్రపంచమంతా కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దానిని మా సెంటర్ కూడా మరి ఈ రీతిగా జరుపుకోవడం
మరి అది దేవునికి మహిమకరంగాను మనందరికీ సంతోషకరం. అందుకే దూత తెలిపింది, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని. మరి దానిని పురస్కరించుకొని ఈ దినము ఈ సెలబ్రేషన్స్ జరుపుకుంటానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు. వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వి విష్ యూ ఎ మెరీ క్రిస్మస్ అండ్ ఏ ప్రాస్పరస్ హ్యాపీ. ఆధ్వర్యంలో నడపడుతున్నటువంటి 105 కేంద్రాల్లో మరి ఈరోజు క్రిస్మస్ కార్యక్రమం సండే స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ఈరోజు లోపెట్ వన్ సెంటర్లో మరి గుర్రాల వందన గుర్రాల వినూత్న వారిద్దరు టీచర్ల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి సండే స్కూల్ పిల్లల క్రిస్మస్ కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించబడింది. మరి కార్యక్రమంలో అందరు అతిథులు అందరూ పాల్గొని చక్కగా పార్టిసిపేట్ చేశారు. చిన్నపిల్లల కల్చరల్ యాక్టివిటీస్ క్రీస్తు పుట్టుక నాటకాల ద్వారా మరి మంచి సందేశాన్ని అందించి దేవుని ఆశీర్వాదాలు పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు కూడా ఎంతో సంతోషదాయకంగా తెలియజేసుకుంటూ వి విష్ యు ఎ మెరీ క్రిస్మస్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. థాంక్యూ. రాజవిమల గారు యొక్క ఏర్పాట్లను ఘనముగా జయప్రదముగా జరిగించిన విధానాన్ని బట్టి నేను సంఘపక్షముగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చర్చికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న ఈ యొక్క కమిటీ వారికి, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులైన జూడీ వినోత్న గారికి, ప్రిన్సీ వందన గారికి, పింకీ వందన గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ కార్యక్రమంలో యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ప్రచురం చేయుట ప్రాముఖ్యమై ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రతి ఈ యొక్క క్లోపేట్లో 2 ఈ ఉండయి సండే స్కూల్స్, 4 సండే స్కూల్స్ ఉన్నాయి. లైన్ ఒకటి ఉంది కానీ ఈ ఫస్ట్ లైన్లో మాత్రం జరిగినట్టు ఎక్కడ జరగదు. నేను ఎందుకంటే అది నేను ప్రతి సంవత్సరం చూస్తుంటాను కనుక ఈ యొక్క సండే స్కూల్ యొక్క ప్రోగ్రామ్. గుండ్లకమ్మ నుండి ఒంగోలుకు 163 కోట్ల వ్యయంతో జరుగుతున్న మంచినీటి సరఫరా పైప్లైన్ పనులను మద్దిపాడు వద్ద మున్సిపల్ అధికారులు మరియు పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు పరిశీలించారు. ఒంగోలులోని సింధూరా హోటల్లో LV9 న్యూస్ వారి హెల్త్ ఇండియా టీవీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలినేని ప్రణీత్ రెడ్డి, బొద్దులూరి ఆంజనేయులు, ఎన్వీఆర్ బాలు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పటి వరకు అందరి ఆశీస్సులతో ఈ ఛానల్ ఇక్కడ దాకా తీసుకొని వచ్చాము. అలాగే ఈ మంత్ 4వ తారీఖున గుంటూరులో హెల్త్ ఇండియా టీవీ అని ఇంకోటి స్టార్ట్ చేశాము. గుంటూరుతో పాటు ఒంగోలులో కూడా హెల్త్ ఇండియా, LV9 న్యూస్ ఛానల్స్ 2 కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషిస్తూ, అలాగే జర్నలిస్టు సోదరులందరూ కూడా మాకు మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనతో పాటు చాలామందికి కూడా విపరీతమైన గౌరవం ఉంటుంది, ఆ గౌరవాన్ని మనమందరము కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాము. మరింతగా ఈ మీడియా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారు ఎవరైనా సరే మనందరం కూడా ఒక కలిసికట్టుగా ఒక ప్రేమ ఆప్యాయతలతో ముందుకు సాగితే మనం దేన్నైనా జయించవచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి మరోసారి పేరు పేరిన ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒంగోలు లాంచ్ చేసేటప్పుడు నేను పిలిచినందుకు, చాలా మెయిన్ చీఫ్ గెస్ట్కి పిలిచినందుకు నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను శ్రీనివాస్ గారిని. ఈ ఛానల్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఒక TV9 రేంజ్కి మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. లేఖల శ్రీనివాస్ గారు, విజయలక్ష్మి గారి దంపతులు గత 2 సంవత్సరాలుగా గుంటూరులో ఛానల్ నిర్వహిస్తూ మన ప్రకాశం జిల్లా వాసి అయ్యండి, మన జిల్లాలో కూడా ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ఛానల్ ఏర్పాటు చేయడం, ఈ ప్రారంభోత్సవానికి మమ్మల్ని పిలవడం చాలా సంతోషంగా ఉంది. వారు ప్రజా సంక్షేమం కోసం మంచి వార్తలు ప్రసరించి ప్రజల్లో మమేకమై
మంచి అభివృద్ధి పదంలో నడిపించి ప్రజలందరికీ చేదోడు వదోడుగా ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉండాలని, అదేవిధంగా ఆ మన ప్రజల యొక్క మనలతో ఆయన ఛానల్ కూడా మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. మార్కాపురం సివిసికే రీడింగ్ రూమ్లో స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ వికలాంగుల వారోత్సవాల ముగింపు సందర్భంగా మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచి మనసులో యొక్క జీవనం సాధించడం వల్లే ఈ ప్రాంతంలో మనం అందరం చక్కగా ఉండగలుగుతున్నాం అనేది నేను నమ్ముతాను. ఏ విషయం తీసుకున్నా మనం వెనక్కి తగ్గం. ఇటీవల కాలంలో చెనకేయుల స్వామి చూడండి, చెనకేయుల స్వామి గుడిని గతంలో ఎవరు ఎంతవరకు పట్టించుకున్నారో మనకు తెలియదు, కానీ ఇటీవల కాలంలో చెనకేయుల స్వామి గుడి ఆధునీకరణ, అలాగే ఒక రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఒక వెండి రథము అనేసరికి దగ్గర దగ్గర 4-5 కోట్ల రూపాయల డబ్బులు మన ఊర్లో దాతృత్వంగా ఇచ్చుకున్నాం. అలా దేవుడికి చూపిస్తూ, అటు ప్రజలకు చూపిస్తూ, మన రాష్ట్ర ప్రజలకు చూపించుకుంటూ అన్ని రకాలుగా ముందుకు పోతున్నటువంటి మనకు ఈరోజు మన గ్రామంలో మన పచ్చంలో మన కళ్ళెదుటటువంటి ఈ చిన్నారులకి చూపించే విషయంలో ఏ ఒక్కరిని కూడా వెనకడుగు వేయొద్దని, ప్రతి ఒక్కళ్ళం ఎవరిని తోచినంత సాయం వాళ్ళము ఈ యొక్క చిన్నారుల కోసం చేద్దామని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను చైర్మన్ గారిని కూడా అడిగాను, రీడింగ్ రూమ్ చైర్మన్ గారిని, అలాగే ఈసీ మెంబర్ గారిని కూడా చెప్పాను. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు తెలియజేస్తూ తలపెట్టిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయుల ఆధ్వర్యంలో గోపాలనగర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫతుల్లా బాషా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారా సాంబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నకోట సురేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తానికొండ సురేష్, నాగినేని శ్రీధర్, కొమ్ము శ్రీనివాసరావు, గోరంట్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మెసేజ్ లేదు, ఏమి లేదు, 2వ కోట అన్నారు. 2వ కోట వచ్చేటప్పుడు చచ్చేటప్పుడు అదైతే వాస్తవం, అందరూ అదే అంటున్నారు. మీరు 500 కట్టారు, మేము 5 కిలో కట్టిన వాళ్ళకి మాకే లేదు. 7 సంవత్సరాలు ఇదే ప్రాసెస్, నేను 7 సంవత్సరాలు పెడతానే ఉన్నా ఇంటి స్థలానికి. అది అంటానే ఉన్నారు, అప్పుడు పెట్టాము ఇంద్రమ కాలంలో పెట్టాము, వచ్చిన ఒక్కో మనిషికి కనీసం 4-5 ఫ్లాట్లు ఉన్నాయి. 4-5 ఫ్లాట్లు అందరూ బేల్దర్ పని చేసుకున్నారు, ఆ హోటల్లోకి వెళ్ళే సాములు అంతే సంగతి. మేము పెడతాం వాళ్ళ చుట్టూరు, కాకపోతే ఆడ ఫారాలకు అవుతున్నాయి మాకు డబ్బులు. వస్తేనే వెళ్తున్నాం మనం, ఫారాలు పెడుతున్నాం. అవి వచ్చింది లేదు, పెట్టింది లేదు. అవి వెళ్ళినప్పుడల్లా 200-300 పని, ఆ రోజు లాస్ పని, పనికి పోతేనే మాకు అందదు మాత్రం. అన్ని అద్దెలు, అద్దె కొంపలు. 20 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు మాకు స్థలాలు ఇవ్వలే, ఉండాలకే ఇస్తున్నారు. అసలు మాకు వచ్చింది, మేమందరం మధ్య తరగతి, మా బోటలకు ఇవ్వాలి కదా మీరు స్థలాలు, అందరికి ఉండాలకి ఇచ్చుకుంటే మా పరిస్థితి ఏం సార్ చెప్పండి. నా పేరు ఫైజు అండి. మాకు 20 ఏళ్ళ నుంచి ఇల్లు మాకు లేదు, మా కుటుంబంలో ఎవరికి సొంత ఇల్లు అనేది లేదండి. మేము ఇంటి కోసం ఎక్కడో ఎంతమందికి అడుగు, పెద్ద పెద్దోళ్ళకి అడిగి పోయాము. ఆ ఓట్లు టయానికి వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఇదిగో మీకు ఇల్లు అంటున్నారు, ఏది మాకు జరగట్లేదు. ఇగో ఇది మట్టికి ఫిబ్రవరి 15వ తేదీ మట్టికి పెట్టుకున్నాము, మెసేజ్ వచ్చింది అన్నారు, అది కూడా రాలేదు. మరి ఏంటో మీరు మమ్మల్ని ఒక్కసారి గమనిస్తే మేము ఎవరికి వెయ్యాలి ఏందనేది మేము కూడా చూసుకుంటాం. మాకు ఇది మంచి పని చేశారు, ఇల్లుంటే మాకు బాగుండిద్ది అని మాకు తెలిసి వచ్చింది. అవి ఎవరో వస్తున్నారు, ఏదో ఆ ఓట్లు టయానికి 1,000-2,000 చేతిలో పెడుతున్నారు, వెళ్తున్నారు అంటే ఈసారి అవి కూడా తీసుకునేది ఉండదు మాకు తెలిసి. అవి తీసుకొని వేసి అంత ఇది కూడా లేదు. ఎందుకండి అవి మా డబ్బు మాకిస్తాను, గవర్నమెంట్ డబ్బే అది, మీ సొంత డబ్బు ఏమి ఇవ్వట్లేదు మాకు తెలిసి మట్టికి. అవి మా డబ్బు మాకిస్తా కూడా మీరు 1,000-2,000 ఇస్తున్నారు, అయిపోయింది ఇంకా అయిపోయింది, వాళ్ళు తీసుకున్నారు మా ఓటేశారంటే అది కాదు. మాకేదో న్యాయం చేసి వచ్చి అప్పుడు అడగండి ఓటు కావాలని, మేము వేస్తానికి కూడా మాకు మనస్ఫూర్తి రావాలి కదా. గోపాలనగర్లోని ప్రజలు వారి యొక్క ఇబ్బందులన్నీ తెలియజేశారు. చాలామంది ఇక్కడ అద్దెకుంటున్నారు, వాళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో అప్లికేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి సమాచారం లేదు, వాళ్ళని లబ్ధిదారులుగా గుర్తింపు ఇవ్వలేదు. 500 రూపాయలు మాత్రం కట్టించుకొని రసీదుల దగ్గర పెట్టుకొని ఎప్పుడెప్పుడు నాకు ఇల్లు వస్తుందా, నా సొంత ఇంటి కళ నెరవేరుతుందని ఎదురు చూస్తున్నారు. అటువంటి వాళ్ళందరి గురించి కూడా రేపు మున్సిపల్ కమిషనర్ గారిని స్వయంగా కలిసి వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా
చూస్తాము. అదేవిధంగా ఇక్కడ కాలువలన్నీ కూడా మురికి నీటితోటి నిండి ఉన్నాయి, దోమలు విపరీతంగా ఉన్నాయి, ఇక్కడ పరిశుభ్రత లేదు. ఈ స్వచ్ఛ భారత్లో తీసుకున్నటువంటి డబ్బులన్నీ ఏమైపోయినాయో అర్థం కావట్లేదు. ఒంగోలు పరిస్థితి అద్వానంగా ఉంది. ఈ అసలు స్వచ్ఛ భారత్లో బాగుందని చెప్పినని అబద్ధపు రిపోర్ట్లు తయారు చేసి ఈ కమిషనర్ గారు అవార్డులు అయితే తెచ్చుకున్నాడు, కానీ ఇక్కడ జనానికి మాత్రం ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఇది న్యాయం జరిగే వరకు మేము గట్టిగా పోరాటం చేస్తామని మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి ఏరియాలో కూడా ఇంటింటికి బీజేపీ కార్యక్రమం పెట్టారు. 1వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అందుట్లో భాగంగా ఒంగోలు నగరంలో ఈరోజు మరి గోపాల నగరంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఇంటింటి కార్యక్రమం బీజేపీ కార్యక్రమం మేము వచ్చాము. ఇక్కడ గోపాల నగరంలో కూడా ప్రజలు వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవడమే కాకుండా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నా స్థానికంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీళ్ళ వ్యవస్థ కానీ కరెంటు వ్యవస్థ కానీ మరి వాళ్ళకి స్థానికంగా వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి అందట్లేదని చెప్పి వాళ్ళు బాధతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఈ దశలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాము, గొప్పలు చెప్పుకుంటున్నారు, మీరు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఒంగోలు నగరాన్ని సుందర నగరంగా మరి తీర్చిదిద్దామని చెప్పి మరి మీరు చెప్పుకుంటున్న మీ గొప్పలు ఇక్కడ చూస్తుంటే స్థానికంగా ప్రతి చోట కూడా ప్రతి కాలనీలో కూడా చూస్తుంటే కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కూడా సక్రమంగా లేని పరిస్థితుల్లో ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద హౌస్ ఫర్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు మరి మనకి ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని ఇళ్ళని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ జిల్లాలో మరి ఈ తెలుగుదేశం నాయకులు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రం ఖచ్చితంగా పెద్ద ఇళ్ళు వేసి మరి కార్యక్రమాన్ని వాళ్ళ క్రింద మార్చుకున్నారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కార్యక్రమాన్ని చంద్రబాబు ఆవాజ్ యోజన కార్యక్రమంగా మరి మార్చుకొని వాళ్ళు పబ్బం కడుకుంటున్నారు. మరి మేము అక్కడే అడుగుతున్నాము, మీరు ఏదైతే మేము ప్రజలకు అందేయాలనుకుంటున్నామో ఇళ్ళని మీరు మీ పచ్చ చొక్కాలకి కాకుండా సామాన్య ప్రజలకు కూడా మీరు ఈ ఇళ్లను ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రూపొందించి అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజల్లో ఒక పక్క అవగాహన కల్పిస్తూ మరొక పక్క ఆంధ్రప్రదేశ్లో అబద్ధాలతో అవినీతితో ఆశ్రిత పక్షపాతంతో పరిపాలనని గాలి కొదిలేసి దేశంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఓడిపోయినటువంటి పనికి రాకుండా మూలన కూర్చున్నటువంటి రాజకీయ నాయకులను గెలిచి మహాకూటమి అనే నినాదంతో చంద్రబాబు నాయుడు తిరుగుతూ కాలయాపన చేస్తూ రాష్ట్రంలో ఏమాత్రం కూడా పరిపాలన పట్టించుకోవట్లేదు. 72,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా పనులు చేయకుండా చేయించకుండా ఒకవేళ చేసిన దగ్గర అవినీతికి పాల్పడుతూ అవినీతి రాష్ట్రంగా కింద నుండి పై స్థాయి వరకు గ్రామ స్థాయి నుండి రాజధాని స్థాయి వరకు అవినీతి విలయతాండం చేస్తూ ప్రజలందరూ కూడాను ఎప్పుడెప్పుడు ఈ దుండగీడు ప్రభుత్వం పోతుందా మోడీ పాలన వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ అతను చేస్తున్నటువంటి అవినీతి పనులు కార్యక్రమాలు అన్నీ కూడాను ఈ కరపత్రంలో రూపొందించి కరపత్రాలన్నీ కూడా ఇంటింటికి మేము పొంగలులోని మల్లయ్య లింగయ్య భవన్లో ఏఐఎస్ఎఫ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకుడు ఆర్ కరుణానిధి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లాకు ప్రకటించిన ఆంధ్రకేసరి యూనివర్సిటీకి వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రభుత్వం శాసనం చేస్తుందని దుయ్యబట్టారు. ఉత్సాహవంతమైన వాతావరణంలో మహాసభలు జరుపుకోవడం చాలా విజయవంతంగా జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి సిపిఐ జిల్లా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులైనటువంటి జి ఈశ్వరయ్య గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించి ఆయన ప్రసంగం విద్యార్థుల ఉత్తేజనలు నింపింది. మరి ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శిగా ఉన్నటువంటి కుమారి నేను బాధ్యత వహించి
ఉద్యమాలు నడిపాం. ఇప్పటి నుంచి కొన్ని ఈ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. 40 సంవత్సరాలు ఏర్పడే ప్రకాశం జిల్లా ఏర్పడి ఇప్పటికి కూడా ప్రకాశం పేరులోనే ఉంది తప్ప ఎక్కడ ప్రకాశవంతమైన జిల్లాగా వెలుగొందినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పటికీ ఒక్క విశ్వవిద్యాలయం లేదు. ఎన్నో సంవత్సరాల విద్యార్థి ఉద్యమ పోరాటాల ఫలితంగా ఈ మధ్యనే ఆంధ్రకేసరి యూనివర్సిటీని ప్రకటించారు. ఆ యూనివర్సిటీని అభివృద్ధి 1936 ఆగస్టు 12 తేదీన బెనారస్ యూనివర్సిటీలో తొలికేక వేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో పోరాటాలు నిర్వహించి అద్వితీయమైన ఫలితాలను సాధించింది. దాని ఫలితంగానే ఈరోజు అందరూ కూర్చొని ప్రశాంతంగా చదువుకోవడానికి తయారు చేసిన విద్యా విధానము సాధించింది ఏఎస్ఎఫ్ అని గర్వకారణంగా మేము చెప్పుకో. అనేక బ్రాంచ్ను ఏర్పరుస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజున మన రాష్ట్రంలో మన జిల్లాలో అనేక పదుల వందల సంఖ్యలో ప్రభుత్వ అణగారిన బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ విద్యను అందరినీ ద్రాక్ష వలె దూరం చేయడానికి ప్రభుత్వం ఈరోజు కుట్ర పండుతూ ఉంది. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రసరంజని హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తులసి బాలకృష్ణ రచించిన కార్చిచ్చు నాటక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో బేతంశెట్టి హరిబాబు, కుర్రా ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మాటకు మాత్రం ఎదురు చెప్పండి, ఎవరు ఎదురు చెప్పారన్నమాట. అంటే ఎదురు చెప్పేవాడు కూడా ఉన్నాడనుకోండి. సరే, అతనికి ఈ విధంగా మా నాన్నగారు దారి చేసి కూడా వాడేదండి. అతనికి ఈ విధంగా ప్రాబ్లం లేదండి. మా నాన్నగారు ఒక్కడి మీద వాడు పడండి, నన్ను ఏం చేయండి. అసలు ఇందాక మా నాన్నగారు ముందు హలో బ్రాండ్లో గవర్నర్ గారు చెప్పేస్తున్నారే ఆవిడ నా భార్య మారు. నేను ఇద్దరమే గవర్నర్, ఎవరు లేరు బాబు. ఇదిగో ఈ అడవుల్లోని పల్లెల్లో సంచార వైద్యశాల నడుతూ తిరగడం మాకు మేము చేసుకున్న పుణ్యం ఉంటుంది. ఇకపోతే ఇంతవరకసారిగా మీ అజమాయికి పెత్తనం మనిషి జన్మెత్తలతో ఉన్నాయి. అంటే ఈ ప్రాబ్లం ఇక్కడ కూడా ఉన్నది అన్నమాట. సరే బాబు, సూర్య చదువుతున్నారా? పట్నంలో కాలేజీలో చదువుతూ మానేశాడండి. చెప్పారు కదండి చాలా తెలివైనవాడని. చిన్నప్పుడు నా క్లాస్మేట్ అండి. ఆటల్లోనూ చదువులో ఎప్పుడు ఫస్ట్ వచ్చాడండి. సద్వేశం నేను పేదోడు కాదండి. 200 ఎకరాల భూస్వామి గొప్ప తీసి ఇప్పుడు ఈ కట్టుబడి తీసి చదువుకుని సచ్చి డాక్టర్లకు ఎదురయ్యారా అంటే ఒక గాడి కొడుక్కి చదువుకోవాలి. ఇక్కడే ఉంటే మా పిల్లలు ఎవరైపోతారని వెళ్ళి సిటీలో చదువు పెట్టే అమ్మాయి డాక్టరీ చదువుతుందా? కానీ ఆడపిల్ల పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది కదండి. ఆ సూర్యంగా ఆడదు. ఈ రోజుల్లో కూడా ఆది మానవులాగా ఒకరికొకరు చంపుకుంటున్నారన్నమాట. డాక్టర్ గారు ఇలాంటి విషయాలుంటే మీకు బాగానే ఉంటుంది మరి. కానీ ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా మీరు మేడం గారు మా ఊళ్ళో మొక్కలు పెట్టుకోండి. మీరిద్దరూ ఇక్కడికి వెళ్ళిపోయినా మాకు వచ్చిన అసూయం మా అయ్యగారు అమ్మాయిగా సిటీలో డాక్టర్ దొరుకుతుంది. మీరు ఎలా ఊహించి పునాది వేసి వెళ్ళిపోతారు కాబట్టి అంత దేవుణ్ణి చూసినట్టు చూస్తున్నారండి నన్ను. అందుకు సెకండ్ థ్యాంక్స్. నువ్వు చచ్చిన ఒక్కసారిగా సత్యానికి ఇచ్చే ప్యానాలు ఏమో ఒకటేగా పెద్దోళ్ళకు అలా కాదు తగ్గట్టు రోగాలు రోగం కుదిరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
క్లోపేటలో కీర్తిశేషులు మాజీ మంత్రి జీవి శేషు నివాసం వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు. హాజరైన జేఎంబీ చర్చ్ కమిటీ సభ్యులు, పలువురు సంఘస్థులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం. చూస్తూనే ఉండండి జయం జయ్.